టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజేందర్ రాజీనామా చేయబోతున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నటువంటి వారు అవకాశం రాదనో, లేకపోతే ఇక్కడ ఉండలేమనో వెళుతున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? నాయక్ గారు ఏం చెప్తారు? సో అవకాశం పొంది అవకాశం రాదని, లేకపోతే మరో అవకాశాన్ని వెతుక్కుంటూ వెళుతూ టీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడము, లేకపోతే ఇక్కడ ఒక కక్ష సాధింపులు ఉన్నాయని దుర్మార్గం జరుగుతుందని చెప్పడం కరెక్ట్ కాదనేది కృషాంగ్ గారి వాదన. ఇప్పుడు అక్కడ మన మిత్రుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఉండే వాళ్ళ మామగీత కేంద్ర మంత్రిగా పనిచేసేట్టు నేను ఒక్కటి ఏమంటున్నా అంటే, మేము హక్కుదారులం. ఆ రోజు ఉద్యమంలో లేనప్పుడు కష్టపడి ఉపాసము డబ్బులు లేక కేసీఆర్ మీద అన్న మేము అంటారు కదా, ఒక చిన్న అడిషన్ చెప్తా. మా ఫాదర్ సెక్రటరీ ఉండే 2001 లో టిఆర్ఎస్ కి. ఓకే, మీరు మేము అని అంటున్నారు కదా, నేను ముందు తెలంగాణ ఉద్యమంలోనే ఉండే, అంటే మీరు మేము అంటున్నారు కదా, చెప్తున్నా. ఇక్కడ చర్చ నాది మీది కాదు, వేరేది. ఒకటి, మీరు మా మామ గురించే చెప్పారు కాబట్టి మా తండ్రి గురించి కూడా చెప్తే, వ్యవస్థాపక సభ్యులు యువజన విభాగం. కృషాంగ్ గారు, కృషాంగ్ గారు ప్లీజ్. ఎస్ నాయక్ గారు, సార్ సార్, ఇప్పుడు శ్రీహరి గారు నాకు ఇంకా 2 సంవత్సరాలు ఉండే, 18 నెలలు నా పదవీ కాలం ఉండే. ఇవాళ ఎవరన్నా పదవి ఆశించినోడు నేను అందులో ఉంటే నేను మంత్రి అయ్యేటోడి. ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది మంచికి, ఆత్మగౌరవం. నేను మీకు చెప్పాలి, ఇలా సత్య సంఘంలో ఉన్నారు నాయని నరసింహారెడ్డి గారు, ఆ రోజు హోమ్ మినిస్టర్, కార్మిక శాఖ మంత్రి, లేబర్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఇంటికి పారా పోదాం మనము, కార్మికుల సమస్యలు ఉందంటే నేను రానన్నా అని చెప్పిన. నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు, కార్మిక నాయకులు ఉన్నావు, గట్టిగా మాట్లాడతావు, ముఖ్యమంత్రిని నవ్విస్తావు, కన్విన్స్ చేస్తే గుణం నీకు ఉంది అని పోయిన మీద పోతే ఒక హోమ్ మినిస్టర్ ని అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ కింది బయటికి పంపింది ఒకటి. రెండవది, ఇంకో ఆయన చనిపోయి స్వర్గంలో ఉన్నాడు చందుల, ఆయన గిరిజన సంక్షేమ శాఖ మాత్రం. ఆయన గిట మనము ట్రైబల్ రిజర్వేషన్ మీద మాట్లాడాలి, తమ గట్టిగా మాట్లాడుకోవు అంటే రానని చెప్పిన. అక్కడ గేట్ దగ్గర పోతే ముఖ్యమంత్రి ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడు, ముఖ్యమంత్రికి మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. తర్వాత ఈటల రాజేందర్ అన్న ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన కార్ల గుట్ట నేను పోతే ఇవాళ ఎవరికి అపాయింట్మెంట్ లేదు, అది 15-20 నిమిషాలు గేట్ ముందట పెట్టి పంపించేది. ఎవరన్నా అధికారంలో వస్తే, అధికారంలో ఉండి పదవి వస్తే 5 సంవత్సరాలు 5 రోజులు లెక్క పోతుంది. కానీ నేను 4 సంవత్సరాలు నేను ఇక్కడ చూసిన నాకు 40 సంవత్సరాలు లేకపోయింది. ఇవాళ పదవులకు నేను పాపలాడేటోళ్ళం కాదు. ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు తెలంగాణలో మేము కొట్లాడుతున్నాము, మాకు ఇది వస్తుందని మేము కొట్లాడలేదు. తెలంగాణ బాగుండాలి, ఆత్మగౌరవం ఉంటది. ఇక్కడ ఆత్మగౌరవం లేదు ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో. ఇది ఒక ప్రైవేట్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వాళ్ళ కుటుంబంకి ఆత్మగౌరవం ఉంది తప్ప వేరే ఏ మంత్రులకు రైట్ కంపెనీ అంటున్నారు, ఆత్మగౌరవం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బయటికి వచ్చినాం మేము. ఇవాళ పదవులు మాకు ముఖ్యం కాదు. ఆ రోజు ఉద్యమంలో బంగారు తెలంగాణ అందలేము, బతుకు తెరువు తెలంగాణ అన్నాం. ఇవాళ రాజేందర్ గారి ఎందుకు ఇచ్చిండు? మేము గులాబీ గండకు మేమందరం ఓనర్లు. ఆ రోజు నుంచే కక్ష సాగింపు చర్య, రెండో వాడు ఉండవద్దు, నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటే సీనియర్లు ఎవరు ఉండవద్దనే ఉద్దేశంతో పోమనక పొగ పెట్టి బయటికి పంపిస్తారు. ఎందుకండి మాకు ఇది ఉండదా? రామునికి 1 సంవత్సరాలు ఉంటే 14 సంవత్సరాలు వనవాసం చేసినాం. రైట్,
రాష్ట్రం తీసుకోవచ్చినాం రైట్ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రం ఎట్లా ఉండాలని చెప్పిన రైట్ 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 సార్ రైట్ సార్ టైం టైం కూడా లేదు కాబట్టి ఎస్ మీ అర్థమైంది సార్ నిజంగా నిజంగా మీరు అనుకున్న ఆత్మగౌరవం దెబ్బతిన్నదని లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అనేది మీరు చెప్పారు సో గోపి గారు భారతీయ జనతా పార్టీలో కూడా గ్రూపులు అక్కడ కూడా ఆత్మగౌరవం సమస్యలు మీ ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు మరి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి ఈటల రాజేందర్ గారి యొక్క భావజాలం లేకపోతే ఇప్పుడు ఏ అంశాల మీద అయితే ఆయన బయటకు వస్తున్నారు నిజంగా ఆయన పైన ఆరోపణలు లేకపోతే ఒక అంశం అయితే ఇవాళ అక్కడ ఇమడలేని పరిస్థితులు ఒకవైపు అందుకే ఆయన కామెంట్స్ వరుసగా కూడా మనం చూసామనేది అందరూ చెప్తున్న పరిస్థితి గోపి గారు అక్కడ మీ దాంట్లో అలాంటి పరిస్థితులు ఉంటాయా మా దాంట్లో ఎప్పుడు అటువంటి పరిస్థితి ఉండండి ప్రజలు అంటే కొన్ని పార్టీల వాళ్ళు ఊహించుకుంటారు ఎప్పుడైతే బీజేపీ విడిచి చీలిపోతే బాగుండు చీలిపోతే మాకు కూడా అవకాశం వస్తుందని ఆలోచించే వ్యక్తులే తప్ప ఒక ఓటు కోసం ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఓటు తక్కువైనప్పుడు కూడా అధికారాన్ని తృణపాయంగా వదిలేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుంచి అధికారంలోకి వచ్చే రీతిగా పోరాటం చేస్తూ అధికారం కోసం పాకులాడకుండా ప్రజల సమస్యల గురించి పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే మిత్రులు త్రిషాం గారికి నేను ఒక చిన్న ప్రశ్న, అంటే వారు ఈ మధ్యలో టీఆర్ఎస్ లో పోయారు కాబట్టి వారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కాబట్టి ఒక స్టాటిస్టికల్ డేటాని మీరు మీ మీ ఒక సోషల్ మీడియా ద్వారా ఒకసారి తీయండి. 2000 నుంచి 2012 వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం కోసం పోరాటం చేసి జైల్లోకి పోయిన వాళ్ళు కావచ్చు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు కావచ్చు, డబ్బు ఖర్చు పెట్టి ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు కావచ్చు, ఒక 5 పేరు. మీరు 5 పేరు చెప్తే మేమందరం కూడా నిజమే, నేను కూడా నిజమని మేము నమ్ముతాం. ఒక 5 ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన స్థానాలలో ఉన్న వ్యక్తులు. ఇది అవకాశం తర్వాత అవకాశం రాలేదని వీళ్ళందరూ వెళ్ళిపోయారు, కేసీఆర్ గారు వీళ్ళకి అవకాశం ఇచ్చారని మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు కదా. మేము కూడా అడిగేది ఒకటే, ఈరోజు వాళ్ళ ఇంట్లోనే కవిత గారు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి వెంటనే ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ ఇంట్లోనే కేటీఆర్ గారికి రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి, దాంతోపాటు మంత్రి పదవి, వివిధ శాఖలు కూడా ఆయనకు ఒక్కరికే ఎందుకు ఇవ్వాలి? ఈరోజు వాళ్ళ ఇంట్లోనే హరీష్ రావు గారికి ఏదో వేరే వాళ్ళకి ఇవ్వట్లేదనే ఒక సినిమా చూపించే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఎందుకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. కేటీఆర్ గారు బయట ఉండి వేరే వాళ్ళని రాముల నాయకులను మంత్రిని చేసి ఉండాల్సింది కదా. ఆ రోజు హరీష్ రావు గారిని బయట పెట్టి వేరే వాళ్ళ మంత్రి పదవి ఇస్తుండే కదా. సంతోష్ రావుని ఎంపీ చేయకుండా వేరే వాళ్ళు 5 అడిగారు కదా, 5 చెప్తే చాలా కృష్ణ గారు, 5 మీరు అడిగారు మీరు లిస్ట్ కావాలన్నారు, ఇక్కడ లైవ్ లోనే ఆయన చెప్పగలరా లేదా చూద్దాం. కృష్ణ గారు ఏం చెప్తారు? ఈ రోజు కొప్పులీశ్వర్ గారు ఉద్యమకారునిగా వచ్చారు, వారి ముందు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కార్పొరేటర్ కాదు, ఈ రోజు సంక్షేమ శాఖ మంత్రి గారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగ సంఘాల నుంచి మంత్రిగా ఎంప్లాయీ యూనియన్ లీడర్ గా చేశారు, వారు ఈ రోజు మంత్రిగా ఉన్నారు. బాల్క సుమన్ గారు ఒక విద్యార్థి నేతగా నిజంగా కూడా అసలు డబ్బులు లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెస్సుల నుంచి అందరం కూడా జమ చేసి వారికి డబ్బులు పంపిస్తే వారు పార్లమెంట్ గా చేశారు, ఈ రోజు విప్పుగా ఉన్నారు. గాదర్ కిషోర్ గారు విద్యార్థి నాయకులు, వారు కూడా వారు గాదర్ కిషోర్ గారికి వారికి రెండోసారి కూడా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది. ఎర్రోల శ్రీనివాస్ గారు అసలు ఒక అత్యున్నత స్థానం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా చేశారు. పిడమర్తి రవి గారికి అవకాశం, ఇక లిస్ట్ చెప్పమంటే చాలా మంది కూడా గంట చక్రపాణి గారు చెప్తా, మస్తు చెప్తా. ఒక నిమిషం వాళ్ళు అవకాశాలు రాకో లేకపోతే ఇక్కడ చెప్పే పరిస్థితి ఉంది. ఈటల రాజేంద్ర గారితో పాటు ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా వెళ్ళబోతున్నారా? సో ఇదొక టిఆర్ఎస్ పార్టీలో నుంచి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు అనే దానికి ఇదొక ఇండికేషన్ గా ఏమన్నా టిఆర్ఎస్ భావిస్తోందా? సీనియర్ల గురించి మాట్లాడుతున్నా, వీళ్ళందరూ రేపు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే చేయలేపే వాళ్ళు. మీరు చెప్తున్న పేర్లన్నీ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే చేయలేపే పేర్లు ఇవి. మీరు ఒక సీనియర్ చెప్పండి. ఇప్పుడు ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటదండి. సోనియా గాంధీ గారి టీం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి టీం ఏ పార్టీలో లేదు, అల్కే అద్వానీ గారి టీం తర్వాత నరేంద్ర మోదీ గారి టీం. రాజేంద్ర గారితో పాటు ఇదొక ఇండికేషన్, టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఎమ్మెల్యే అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా
రాబోయే రోజుల్లో బీజేపీ వైపు చూడబోతున్నారు అనే దానికి? ఒకటి శ్రీహరి గారు, అంటే నేను 5వ తరగతి నుంచి ఈ పార్టీని చూస్తున్నాను. మా ఫాదర్ వ్యవస్థాపక సభ్యులు, కార్యదర్శిగా చేసారు, యువజన విభాగం ఇన్ఛార్జ్గా చేసారు 2001 నుంచి. సో ఈ పార్టీ కొత్త కాదు, ఉద్యమాల్లో కూడా చేస్తాం. ఏంటంటే సరే కాంగ్రెస్ మోసం చేస్తూ ఉంటుంది, విద్యార్థి ఉద్యమకారులకు మేము ఇస్తాము అని చెప్తారు కాబట్టి ఏదో ఆశతో పోయినాం, టికెట్ రాలేదు, మళ్ళీ ఇంటికే వచ్చినట్టు హోమ్ కమింగ్కి వచ్చేసింది. అది పక్కన పెట్టేస్తే మనం డెమోగ్రాఫిక్స్ ఒకవేళ మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ పరిస్థితి ఏంటి? లాస్ట్ ఎలక్షన్స్ లో వారికి వచ్చింది 1600 ఓట్లు మాత్రమే. సో రేపు ఈటల రాజేందర్ గారు నిజంగానే ఏదో పెద్ద భారతీయ జనతా పార్టీ, పోనీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏదన్నా మంచిగా ఉందా, ఎవరన్నా పోతారు అని అనుకుంటే, ఎందుకంటే బండి సంజయ్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు మాతో టచ్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, వాళ్ళు టచ్ లో ఉన్నారు, వీళ్ళు టచ్ లో ఉన్నారు. పాపం మేబీ అదే ట్రాప్ లో ఈటల రాజేందర్ గారు ముందు నుంచి పడ్డారో మాకైతే అది తెలియదు. చూస్తే సిచ్యువేషన్ అట్లనే ఏదో కనిపిస్తున్నది. కానీ ఓవరాల్ ఎవరు వెళ్ళరా రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో మరి కొంతమంది ఆ బాటలో పయనించబోతున్నారా అంటే ఏం చెప్తారు చూడండి. అంటే నేను హైపోథెటిక్ గా మాట్లాడాను, నేను ప్రిడిక్షన్స్ కూడా మాట్లాడాను. కానీ ఒకటి, మా నాయకత్వం మీద బలం ఉన్నది, ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం అనేది ఉన్నది. మా నాయకులు కేసీఆర్ గారు కానివ్వండి, మిగతా ఏ నాయకుల్ని కేసీఆర్ గారు ఎంపిక చేసినా ఖచ్చితంగా టీఆర్ఎస్ కార్యకర్తగా మేము వారికి పని. తమ్మిరెడ్డి గారు ఇక్కడ లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎవరైతే పదవుల్లో ఉన్నారో స్థానికంగా లేదా అనేక పదవుల్లో అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, మిగిలినటువంటి వారందరూ కూడా ఈటల గారితోనే నడవబోతున్నారా, లేకపోతే ఏమన్నా స్ప్లిట్ వస్తుందా, ఏ విధంగా ఎదుర్కొంటారు? నెక్స్ట్ మిత్రుడు చెప్పినట్టు 2018 స్థానిక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అట్టకి 1680 ఓట్లు వచ్చినాయి వాస్తవం. అదే ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్న దేశంలో ఒకే హన్మకొండకెళ్ళి గెలిచి 1994-95 ఒక జగ్గారెడ్డి గారు గెలిస్తే భారతదేశంలో ఒకటే ఎంపీగా ఉన్న భారతీయ జనతా పార్టీకి గెలిచింది ఒకటే. మరి దేశంలో ఇప్పుడు అంతర్గత ప్రపంచంలో అంతర్గత మెజార్టీ ఉన్న పార్టీ బీజేపీ పార్టీగా ఎంపీలు ఉన్నారు కదా, అదొకటి. ముఖ్యంగా మా దగ్గర 95% స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు అయితేంది, సర్పంచులు అయితేంది, జడ్పీటీసీలు అయితేంది, ఎంపీపీలు అయితేంది, సొసైటీ ప్రెసిడెంట్స్ అయితేంది, స్థానికంగా బలపడంగా 95% 98% రాజేందర్ గారు చొరవ వలన గత 17 సంవత్సరాల నుంచి 7 ఏళ్ల మంత్రివర్గం ఉన్నకాంచెల్లి బలోపేతం చేసి గెలిపించి ఒక క్యాడర్ ప్రతిష్టగా తయారు చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇతని మీద ఆరోపణ తీసుకొచ్చి పక్కకు దారి పట్టించే పరిస్థితి చేసిలో నెలకెళ్ళి ఆ మిడతల దారి లెక్క మొత్తం ప్రభుత్వం తరఫున మంత్రులు, ఒక పక్క గంగుల కమలాకర్ గారు, ఒక పక్క వినోద్ గారు, ఒక పక్క హరీష్ గారు, మొత్తం ఉన్న క్యాడర్ను ఏకాకి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ 5,000, ఎంపీటీసీలకు 5,000, కౌన్సిలర్ 5 లక్షలు ₹25,000 ఈ నెల పెట్టి క్యాడర్ ను ఏకాకి మొత్తం కొనేసి అతన్ని ఈటల రాజేందర్ ఏకాకి యుద్ధం చూస్తున్నారు తప్ప అక్కడ బలమైన నాయకులందరూ అమ్ముడు పోయినా కూడా ప్రజలు మన అసెంబ్లీ ఎలక్షన్ లో 1680 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. అదే మళ్ళా ఆ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి వినోద్ గారికి 26,000 ఓట్లు వచ్చినాయి. తేడా చూడండి, తేడా. ఈ బీజేపీకి పోతే ఓట్లు వస్తాయా లేదు, సొంతగా అతను నిర్మించుకున్న ఈ 17 సంవత్సరాల అతని సామ్రాజ్యంలో ఇంత మంది నాయకులను కొనుక్కున్నా, ఇంత మంది దాడి చేసి ఒక్కొక్క ప్రభావాలు పెట్టి ఖాళీ చేసినా, ఒంటరి వాడు చేసినా రేపు జరగబోయే ఎలక్షన్ తెలిసిపోతాయి కదా. రేపు వందల మంది నాగార్జునసాగర్ లెక్క 100 కోట్లు పెట్టి మొత్తం మండలానికి 4 మంత్రులు పెట్టి పోలీసు పెట్టి యంత్రాంగం అంతా ఇప్పటికే ఎంఆర్ఓలను పోలీసును టోటల్ వ్యవస్థను మార్చేసి మొత్తం దాడి సిద్ధమైన కూడా ఆయన మానసికంగా సిద్ధమైండు ప్రజల పార్టీ అప్పుడు నిర్ణయించుకుంటారు తప్ప ఈ దాడి ఈ దాడి.